హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ టేక్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత దాని పక్కన ఉన్న బిల్ ఐకాన్ని అటడుగు చేసుకోండి థ్యాంక్ యూ కిప్ హలో హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికి నమస్తే నా పేరు వేల్పు లావాణి అండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి చిన్నదే అండి క్యూట్గా ఉంటుందండి బ్లాగ్ బోర్ కొట్టదు చూడండి ఫ్రెండ్స్ మా అబ్బాయి వచ్చేసి వెనీలా ఫ్లేవర్ అండ్ చాక్లెట్ ఫ్లేవర్ అండి ఐస్ క్రీమ్ తెచ్చాడు నేనే వాళ్ళకేమి యాడ్ చేయట్లేదండి ఫ్రెండ్స్ చూడండి ఇది ఈరోజు సమ్మర్ అని చెప్పేసి మా అబ్బాయి ఐస్ క్రీమ్ తెచ్చాడు లైట్ వేస్తే బాగుంటుందా వేయకుండా బాగుంటుందని చూసి ప్లాస్ అనేది సెల్లో వేస్తున్నాం చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ ఐస్ క్రీమ్ అనేది ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్ అంట నలుగురం కదా ఫుల్ అయిపోయింది కొంచెం అయితే ఉప్పు ఎక్కువ అనిపించిందండి ఈ చాక్లెట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్లో కొంచెం ఉప్పు అనేది ఎక్కువ అనిపించింది అట్ట అట్టా ఉంది అలా అలా పర్లే బాగానే ఉంది ఇక్కడ నేను చూడండి ఎట్టా ఉన్నాను బాగా ఎండకి బాగా చెమటలో పోసి అట్ట ఉన్నాను ఏమనుకోవద్దు ఓకేనా దీని మూత రాలేదండి మాకు ఎంతో కష్టపడంగా వచ్చింది ఫస్ట్ టైం అండి మేము చాక్లెట్ తెచ్చుకోవడం అందుకని కొంచెం ఎగ్జాక్ట్ అదే సంబరంగా ఉంది మన భాషలో చెప్పాలంటే కొంచెం సంతోషంగా సంబరంగా ఉంది అంటే ఎప్పుడు తింటాం కానీ మామూలుగా నలభై రూపాయలు అండి చాకువారు మామూలుగా ఫైవ్ రుపీస్ టెన్ రుపీసే తింటామండి ఫ్యామిలీ ప్యాక్ అనేది ఎప్పుడో తెచ్చుకుంటాం ఎప్పుడో స సమయం అండి అందుకని చెప్పి చాలా రోజులు అయింది కదని చెప్పేసి మా పిల్లలు తెచ్చారు ఇది వచ్చేసి వన్ ఎయిటీ పడిందండి మాకు నూట ఎనభై పడిందంట చాక్లెట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అనేసి ఈ పైన ఏంటో వచ్చాయింట అవి బాగున్నాయి అవి నేను షేర్ చేస్తు నేను చేస్తాను నేను చేస్తాను పోటీ పడుతున్నారు మా పిల్లలు చాలా అంటే చాలా బాగుంది కొంతకపోతే కొంచెం ఉప్పు ఎక్కువైంది అంతే చాక్లెట్ ఫ్లేవర్ కాబట్టి బాగుందండి కొంచెం హోటల్లో లాగా చేస్తున్నాడు అబ్బాయి కొంచెం డెకరేషన్గా హోటల్లో వా హోటల్లో వాళ్ళు ఇలానే మా మమ్మీ తీస్తారు మా అని చెప్పేసి తీస్తున్నాడు బాగుంది చూడండి బౌల్లో వేస్తున్నాడు నేను ఇంక ఇది తెచ్చానని చెప్పేసి ఇంక ఇవి ఎందుకులే ప్లాస్టిక్ అండ్ స్టీల్ బౌల్ అని చెప్పేసి నేను అవి తీసాను గాజీ కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి కానీ గాజీ బాగుంటాయండి మనం తోముకోవడానికైనా సరే వాడుకోవడానికైనా బాగా క్యూట్గా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకుంటే వాటి మీద బాగుంటాయి గాజీ ఫస్ట్ వాళ్ళ తమ్ముడికి వాడికి వేసుకున్నారు నేను తర్వాత మా వారికి నాకు వేసారు బాగుంది చాలా ఎంజాయ్ చేసాం ఈ సమ్మర్లో కూల్ కూల్ ఐస్ క్రీమ్ దిని కూల్ అయ్యాం ఓకేనా మరి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా బాగుంటే నాకు చక్కగా కామెంట్ చేయండి నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నేను ఫేస్బుక్లో వాట్సాప్లో ఈమెయిల్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే చిన్న లైక్ అండి పోయేదేముంది ఫ్రెండ్స్ చిన్న లైక్ చేయడం వల్ల మనం ఏం పోగొట్టుకోలేము కదా చిన్న లైక్ చేయండి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇంక ఇది వచ్చేసి ఒకటేసాను అదే ఉండంటారా నేను కొంచెం డెకరేషన్ చేస్తాను అంటున్నా కానీ మా పిల్లలు ఏం లేదండి ఎవరిదో లేని తీసుకుని తినేస్తున్నారు ఇంక ఇది వచ్చేసి మా వారికి వేస్తున్నా అదేమో నాకేమో రావట్లా బాగా కూలింగ్ ఉంది కదా ఇప్పుడే తెచ్చాడలా జస్ట్ మీ చూసి చూపిస్తున్నాను నేను ఇది వచ్చి చూడండి చూపి చూపించినా కొంచెం కెమెరాకి బాబు అంటే కూడా మా అబ్బాయి చూపించలేదండి ఇది వచ్చేసి మా వారికి వేస్తున్నాను ఇందాకేస్తుంది మా చిన్న అబ్బాయికి చూడండి కొంచెం బయట అడావుడిగా ఉంది ఏం పట్టించుకోకండి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ చూసి ఎంజాయ్ చేయండి ఇంకా వేస్తూ ఉన్నాను కదా తిన్నాం చక్కగా కూల్గా ఉన్నాం ఇంకా నిన్న మొన్న బ్లాగ్ షూట్ చేయడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్ నేను మా ఊరు వెళ్ళాను మా అమ్మ వాళ్ళు మళ్ళీ రిపీట్ మళ్ళీ బైక్ మీద వెళ్ళాం వెళ్ళి వచ్చేసరికి బాగా నడువులు పట్టేసినాయి బ్లాగ్ అనేది షూట్ చేయలేకపోయాను అంటే బైక్ మీద కాబట్టి మూడు గంటలు జర్నీ కొంచెం కాలు కూర్చొని కూర్చొని కాలు నొప్పులు పుట్టాయండి నాకు అందుకని షేర్ చేయ పోయి వచ్చేటప్పుడు కూడా కొంచెం షేర్ చేద్దాం అనుకున్నా కానీ నాకు అంతగా ఖయాలు గుర్తుకు రాలేదండి పోయి వచ్చేటప్పుడు కూల్గా ఉందండి క్లైమేట్ మొత్తం బాగా కూల్గా కొంచెం సన్నగా వర్షం పడుతుంది వచ్చేటప్పుడు అయితే బాగుంది కానీ అంతా నాకు గుర్తుకు రాలేదు చేస్తుంటే బాగుండేది అనిపించింది వచ్చిన వాళ్ళ నుంచి ఇంకా అంటే అలా వెళ్ళి ఇలా వచ్చేసామండి అంటే వేరే పని మీద కుర్చీడు దాకా వెళ్ళి అటు నుంచి మా అమ్మ వాళ్ళు దనకొండీ ఇంకొచ్చేసాం కుర్చీడులో చిన్న పని ఉంటే చూసుకొని ఇంకా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి ఒకరోజు ఉండి ఆ రా ఆ నైట్కి మరొకసారి మార్నింగ్ ఎయిట్ కల్లా బయలుదేరి వచ్చేసి ఇంకా టెన్ టెన్ థర్టీ కల్లా ఇక్కడికి గిద్దులూరు వచ్చేసాను అది జరిగిన విషయం అందుకని చెప్పేసి నేను పోయే రోజు ఒకరోజు వచ్చిన ఆడిన ఒకరోజు వచ్చిన రోజు మూడు రోజులు షూట్ చేయలేదు మూడు రోజు బ్లాగ్ అనేది అలానే ఉండిపోయింది ఏమనుకోవద్దండి ఓకేనా చూడండి ఇంక ఇది నాకు వేసుకుంటున్నాను ఇంకేసుకుంటున్నాం తింటున్నాం చాలా అంటే చాలా బాగుంది మళ్ళీ తీసి ఫ్రిడ్జ్లో పెడితే మా ఫ్రిడ్జ్ కొంచెం ఖరాబ్ అయిందండి పైన వస్తుంది కూలింగ్ కింద రాదు అందుకని చెప్పేసి నేను పైన పెట్టలేదు అది పెట్టాను బట్ ఎక్కువసేపున మళ్ళీ నీరు అయిపోద్ది అనేసి నెమ్మడి తినేసేస్తున్నాం మేము ఇది మా పెద్దన్న అండి ఫస్ట్ మా అమ్మాల వేసుకున్నాడు అయ్యప్పమాల మాల వేసుకున్నప్పుడు పిక్ అనేది ఫోటో ఉంటే మీకు చూపిస్తున్నాను చిన్నది నేను చెప్పాను కదా ఊరు వచ్చామని చెప్పేసి మా అమ్మ చొద్ద బుర్రలు చాలా అంటే చాలా బాగున్నాయి సొద్ద చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి చెత్త బుర్రలు చేసి పంపింది మీకు ఈ బ్లాగ్ అంతా నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత గుర్తు వస్తుంది షూట్ చేసి పెట్టుంటే బాగుండేదేమో అనిపించింది చాలా అంటే చాలా బాగున్నాయి వీటి మెజర్మెంట్ తెలుసుకోవాలి వాళ్ళు తెలుసుకుంటారు కదా అని చెప్పేసి అనుకున్నా నాకు తర్వాత గుర్తుకొచ్చింది నాకు మేము బైక్ మీద పోవడం వల్ల బాగా కలిసిపోయినట్టు అయిపోతున్నాం ఫ్రెండ్స్ అందుకని ఏది షూట్ చేయలేకపోతున్నాను నేను ఓకేనా ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అండి ఇది ఇంటికి వచ్చిన తర్వాత బ్లాగ్ ఇది అంటే వచ్చిన రోజు ఏమో చేయలేదు మరుసటి రోజు ఆల్మోస్ట్ ఈ డబ్బా అంతా ఖాళీ అయింది చూడండి చూడండి డబ్బా అంతా ఖాళీ అయింది ఇంటికి వచ్చిన తర్వాత బ్లాగ్ ఇది అంతా బాగా దోరగా బాగా కాల్చింది బాగున్నాయి టేస్టీగా అంటే అన్నీ బెల్లం అండ్ బాగా సరిపోయింది కరెక్ట్గా ఇది వచ్చేసి ఇంకా వచ్చిన రోజు మరుస రోజు బ్లాగ్ అండి ఇది ఇంకా నా హ్యాండ్ బ్యాగ్ కూడా అలాగే ఉంది దీంట్లో వస్తూ వస్తూ ఇక్కడ మా గిద్దలూరులో మాడుపల్లె కొన్నాము అని తినేసాం ఆల్మోస్ట్ కొన్ని నుండి మీకు చూపిస్తున్నాం ఏ ఉలవపల్ల కాయలు అంట బాగున్నాయండి అక్కడ కాయలు అంటే బాగా టేస్టీగా ఉంటాయండి ఇవి వాటర్ బాటిల్ ఇంకా ఫ్రిడ్జ్ అంటే తెలిసిందేగా మాముడే ఇంక ఇటు వచ్చేసి ఇంకా మా పిల్లలు ఇద్దరిని ఇంట్లో ఉంచేసి వెళ్తే ఇలా చేశారండి మా ఇల్లు గందరగోళంగా వచ్చిన తర్వాత ఇంకా ఇడ్లీకి అనేసి నేను ఇడ్లీకి నానబెట్టాను ఇంక ఇడ్లీకి అవి నానుతూ ఉన్నాయి ఆ బోర్డు చూడండి ఉన్నాయి అవన్నీ తోమాలి ఇంకొచ్చిన తర్వాత గవా అన్నం పప్పు ఇంకా బీరకాయ కర్రీ చేశాను ఇంకా అవి తినేసి కూల్గా ఉన్నాక మీకు వీడియో అన్నీ షూట్ చేస్తున్నాను ఇప్పుడు ఈ బోర్డు అన్నీ షూట్ చేయాలా అవి తోమాలా అంత మెస్సీగా ఉంది ఏం పట్టించుకోవాలి ఫ్రెండ్స్ మెస్సీగా ఉందనేసి ఇడ్లీ రవి ఇటు పక్కన నానేశాను అండ్ ఇటు వచ్చేసి ఇంకా పప్పు ఉంది మా అబ్బాయి అన్నం వదిలేసి పక్కకు పెట్టాడు ఎక్కువైందనేసి ఇంకా పప్పు మేము తినంగా ఇది మిగిలింది బాగుందండి టమాటా పప్పు ఇది ఇది టమాటా పప్పు ఇది మ్యాంగో ఒకటి ఉంది ఇక్కడ ఇది ఉలవ పల్లకాయలు అంటే బాగుంటాయి ఇది వచ్చేసి నెయ్యి నెయ్యికి కూడా మూత పెట్టలేదు మా పిల్లలు కలానే స్టవ్ మీద పడేశారు ఇంక ఇది వచ్చేసి అంటే బీరకాయ కూర చూడండి కలర్ఫుల్గా ఉంది కదా బీరకాయ కూర బాగుంది ఇవన్నీ మీకు ఈ వీడియో షూట్ చేద్దాం అనుకున్నా కానీ మిస్ అయిందండి ఈసారి నుంచి ఏం చేసా మీకు మిస్ అవ్వకుండా షూట్ చేస్తూ ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మరి మరో బ్లాగ్లో మేము ముందు ఉంటా మీ వాణి నమస్తే టేక్ కేర్ బాయ్ బాయ్ ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ అండ్ ప్లీజ్ నచ్చితే అంటే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా వాచ్ చేయండి ఓకేనా ఉతికేసిన ఇల్లు బట్టలు అవి అక్కడ ఆరేసాను నేను ఇంక ఇలా ఇలా ఉంది మా ఇల్లు ఓకే